గణేష నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుండి ఏడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు ఈ వారమంతా కూడా ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారి యొక్క ఫలితాలు రాశి వారికి ఈ వారం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది అనవసరమైన పనులు చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మద్యపానం సేవించడం వల్ల వ్యసనాల వల్ల షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం వల్ల అప్పులు ఇవ్వడం వల్ల జోత ప్రక్రియల వల్ల ఇలాంటి ప్రయాణాల వల్ల ఇలాంటి వ్యవహారాల వల్ల మాత్రం డబ్బులు వృధా అయ్యే అవకాశాలు సమయం వృధా అయ్యే అవకాశాలు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు నిందారోపణలు ప్రమాదాలు కోర్టు కేసులు తగాదాలు అలాగే ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే నిరాడంబరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ వారం మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మాత్రం ధన నష్టము మానహాని కుటుంబ సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి కుటుంబంతో జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ సభ్యులకి మీకు మధ్య కూడా తగాదాలు కనపడుతున్నాయి మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి వారం ఐటీ రంగాల వారికి చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కొన్ని చెడ్డ పనులు మీకు అనర్ధాలు తెచ్చిపెట్టేటువంటి పరిణామాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా పనిచేసేటప్పుడు ఇది మంచిదా చెడ్డదా దీనివల్ల నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి స్త్రీ పురుష వ్యామోహాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు ప్రేమికుల మధ్య చికాకులు ప్రేమికుల మధ్య గొడవలు ఇంట్లో కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రేమ వ్యవహారం ఇంట్లో తెరవడం వల్ల సమస్యలు అలాగే మీ ఇద్దరి మధ్య ఎవరో ఒక మధ్యవర్తి రావడం వల్ల ఇబ్బందులు అనుమానపు ఆలోచనలు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చివరిదాకా వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు కనపడుతుంది జాగ్రత్త అనుకున్న వ్యవహారాలు కానీ అనుకున్న పనులు కానీ సజావుగా సాగకపోవడం వల్ల టెన్షన్లు అతిగా మాట్లాడడం వల్ల అతిగా వాదించడం వల్ల సమస్యలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రయాణం చేసినప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణం చేయడం మాత్రం మంచిది కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమయానికి అనుకున్న పనులు చేయకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోవడం పనులు వాయిదా పడడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఒక్కొక్క సమయంలో విరక్తి ఆలోచనలు మీకు ఏం కావాలో మీకే తెలియక బాధపడే పరిస్థితులు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఇతరుల చేత సేవ చేయించుకునే పరిస్థితి వస్తుంది అంటే ఏదో రకంగా ఆరోగ్య సమస్య రావడం ఇతరులు మీకు సహాయం చేయవలసిన పరిస్థితులు వస్తాయని చెప్పచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి వారు విశ్రాంతి లేకుండా శ్రమించిన ఫలితం మాత్రం తక్కువగా కనపడుతుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి మిత్రులతో మాట పట్టింపులు బాగా కనపడుతున్నాయి అలాగే మిమ్మల్ని బాగా అభిమానించేటటువంటి వారిని కోప్పడే అవకాశం కనపడుతుంది జాగ్రత్త మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారిని మీరు బాధపెట్టే అవకాశాలు మాట తీరుతో కానీ చేతలతో కానీ కాబట్టి ప్రేమించే వారి విషయంలో జాగ్రత్త లేదంటే ప్రేమికులు దూరమయ్యే ఉన్నాయి అలాగే విరోధ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం చెడు స్నేహితులతో తిరగడం సరదాలకి షికారులకి బాగా ఖర్చు పెట్టడం వృధా ప్రయాసలు వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి డబ్బులు పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి వారమంతా కూడా సంపాదన కన్నా ఖర్చు అధికమవుతోంది అలాగే రుణ బాధల యొక్క ప్రభావం బాగా పెరుగుతుంది కాబట్టి రుణ బాధలు అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా జాగ్రత్తగా ఉండాలన్నా ఈ వారమంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి అలాగే ఎదుటి వారి మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకోవడం వల్ల మీ మనసు పాడయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి అలాంటివి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల మంచివారిని దూరం చేసుకోవడం వల్ల మీ జీవితంలో కొత్త కొత్త అవకాశాలు పోతాయి అలాగే బంగారం వస్తువులు కానీ లేదా వెండి వస్తువులు కానీ తాళాలు కానీ డబ్బులు కానీ దొంగతనాలు జరిగే అవకాశాలు లేదా పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి సెల్ ఫోన్లు కూడా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా శారీరక సౌందర్యానికి సంబంధించినటువంటివి ఎక్కువగా ప్రయత్నం చేయడం వ్యాయామాలు చేయడం అలాగే పౌష్టికాహారాన్ని తినడం లేదా ఎక్కువగా శారీరం మీద శ్రద్ధ పెట్టడానికి చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మూర్ఖ స్వభావం వల్ల మొండితనం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే మీలో మీకే నా జీవితం ఎప్పుడు మారుతుందా నేను ఎప్పుడు సంపాదిస్తా నేను ఎప్పుడు అవుతాను నా సమస్యలు ఎప్పుడు తీరతాయని బాధపడే పరిస్థితులు కూడా వస్తున్నాయని చెప్పొచ్చు అయితే మధ్యవర్తులు నమ్మి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మడానికి ఎవరిని నమ్మి అప్పులు ఇవ్వడానికి కానీ చేయబదులవడానికి కానీ ప్రయత్నం చేయకండి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఎవరో ఒకలోచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది అలాగే మీలో కూడా మీరే స్వార్థబుద్ధితో చిన్న చిన్న తప్పులు చేసే అవకాశాలు కనపడతాయి జాగ్రత్త మీరు చేసిన తప్పుకి మీరే మనసులో బాధపడే పరిస్థితులు వస్తున్నాయి జాగ్రత్త అలాగే డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ రాతకోతలు కానీ క్రైమక్రియాల విషయంలో కానీ జాగ్రత్త తీసుకోవాలి ఈ వారం స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ వస్తువులు కానీ కొనడం అమ్మడం కూడా మంచిది కాదు అలాగే విదేశీ ప్రయత్నాలు కానీ దూర ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనం చేయడం చాలా అవసరం ఈ వారం పెట్టుబడులు తగ్గ లాభాలు లేక వ్యాపారస్తులందరూ కూడా కొంచెం స్వల్పంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఆహారం పైన నియంత్రణ లేకపోవడం వల్ల దీర్ఘకాలిక రోగాల ప్రభావం షుగర్ బీపీ లాంటివి పెరిగే అవకాశాలు కనపడతాయి జాగ్రత్త రాత కోతల్లో లిఖితపూర్వక వ్యవహారాలు జాగ్రత్త తీసుకోవడం మీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చుకుండా ఉండడం మంచిది మిత్రులతో వివాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి ఈ వారం కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశము లేదా గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కడుపుకి ఉదరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏదో రకంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రయాణాల విషయంలో కూడా చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసినప్పుడు వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్త రాత్రి మద్యపానం సేవించి వాహనాలు మాత్రం నడపడానికి ప్రయత్నం చేయకండి అలాగే చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాట వినడం వల్ల ఈ వారం బాగా నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త బాధ్యత రాహిత్యం వల్ల కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్ల వ్యాపారాలు పట్టించుకోకపోవడం వల్ల మిమ్మల్ని మీరు పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతుంది విద్యార్థిని విద్యార్థులకి మీలో చక్కని టాలెంట్ ఉన్నా ప్రతిభ ఉన్నా కూడా దాన్ని దుర్వినియోగపరుచుకునే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా చెడు స్నేహితులకు దూరంగా ఉండండి అలాగే మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కాలేజీకి వెళ్లకుండా చేసేటటువంటి పనుల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగ కార్యాలయంలో మీ పనితీరు బాగున్నా కూడా మిమ్మల్ని గుర్తించకపోవడం సరైన అవకాశాలు రాకపోవడం కనపడుతున్నాయి అలాగే తోటి ఉద్యోగిని ఉద్యోగిస్తున్న సమస్యలు ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా మీరు మంచి పని చేసినా కూడా అవతల వాళ్ళు అపార్థం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి కొత్త కొత్త పరిచయాల వల్ల సమస్యలు కుటుంబంలో వివాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు కనపడుతున్నాయి ఈ వారం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసేటటువంటి స్త్రీలకి కొత్త సమస్యలు టెన్షన్లు ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ముఖ్యంగా నమ్మక ద్రోహాలు పరపురుష వ్యామోహాలు కనపడతాయి కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతుంది శారీరక వాంఛలు అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారపరంగా స్వల్ప నష్టాలు నమ్మక ద్రోహాలు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు మొండివకాయలు వేధింపులు సమయానికి డబ్బులు చేతికి అంతక ఇబ్బందులతో పాటుగా వ్యాపారపరంగా అంతంత మాత్రమైన పరిస్థితులు ఒకరోజు బాగుంటాయి ఒకరోజు బాగోకపోవడం ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశాలు నమ్మక ద్రోహాలు కనపడతాయి కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యాపారపరంగా వ్యవహారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ వారం బాగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారం అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది కాబట్టి ఈ వారం ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవడం చేసుకున్నట్లయితే కనుక ఈ వారం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు